అత్యంత పవర్ఫుల్ పర్సన్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే పోరాటం చేసి తన తండ్రి మరణానికి న్యాయం చేయాలి జరగాలని చెప్పేసి పోరాటం చేసి విజయం సాధించిన, దాదాపుగా 70% విజయం సాధించినటువంటి మహిళ ఆమె, ఆమెకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పైగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి ఈ టైంకి అనుకుంటా ఉదయం 8 గంటలకి కాదు సార్, కెన్ హియర్ మీ, వినిపిస్తుందా? ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడండి. 8 గంటలకి సాక్షి టీవీలో ఏం చెప్పారంటే గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రక్తపు వాంతులు చేసుకున్నారు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం 11:30కి ఆ ప్రాంతంలో నారాసుర రక్త చరిత్ర సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు, బీటక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, లోకేష్ బాబు గారు బోడెగిరి దూకి మా చిన్నాన్నని చంపేశారు, మొర్రో ఏడ్చినాడు మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఏమయ్యా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు, ఇప్పుడున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, దానికి కూడా సమాధానం చెప్తాను. నువ్వు మీ చిన్నారని అత్యంత కిరాతకం నువ్వు చంపేసి నీ కుటుంబ సభ్యులు చంపేసేసి ఆ బురదను మాకు అంటించాలనిపిస్తున్నావా? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూటిగా ఈ 1990 ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నా సార్. చనిపోయిన రోజు మీ చిన్నాన్న హత్య కావించబడ్డ రోజు, ఆ మరుసటి రోజే నువ్వు మీ పిన్నమ్మ కలిసి గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, సిబిఐ విచారణ కావాలని నువ్వు కోరావు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలని ఫస్ట్ డిమాండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సిబిఐ విచారణ అక్కడ లేదని చెప్పి హైకోర్టు నువ్వు వేసిన పిటిషన్ నువ్వు విత్డ్రా చేసావు. మీ చిన్నాన్న చనిపోయినటువంటి 1 ఇయర్ వరకు కేసు నీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏం పీకావు, ఏం సాధించావు? వేరే గత్యంతరం లేకుండా సునీతమ్మ పోయేసి హైకోర్టులో పిటిషన్ వేసింది ఏమనేసి, ఈ రాష్ట్రంలో మా అన్న ముఖ్యమంత్రిగా ఉండగా మా తండ్రి మరణానికి న్యాయం జరగదని చెప్పి నాకు సిబిఐ విచారణ కావాలని సునీతమ్మ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ తో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్న అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాగుతాడు, పిచ్చి పిచ్చిగా వాగుతాడు, పిచ్చోడా మరి ఇంకేమో అర్థం కాదు. ఏమనేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ పర్సన్ ఓరియంటెడ్ గా సాగుతుందా, నాట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ గా సాగటం లేదంట. మరి మీ అన్నే కదా నాయన సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని అడిగింది మీ అన్న కదా. పైగా నిన్న కొత్త తట్టు కథ ఒకటి చెప్పాడు ఏమని, వైఎస్ వివేకానంద రెడ్డికి ఆల్రెడీ ఒక ముస్లిం మహిళతో పెళ్ళయితే ఆయనకి షెహన్ షా అనేటువంటి బిడ్డ కూడా పుట్టారు, ఆస్తి పంప కాలేశంలో 2వ భార్య హత్య చేయనిచ్చింది అని చెప్పి వాగాడు. సరే 2వ భార్య హత్య గావించింది అని అనుకుందాం. మీ చిన్నాన్న చనిపోయిన తర్వాత అందరికన్నా ముందు పోయి రక్త మార్గాలను ఎందుకు అడిగావు యూజ్లెస్ లో చెప్పు. నువ్వు ఆనరబుల్ ఎంపీ కదా, మీ చిన్నాన్న చనిపోతే నువ్వు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏమైంది? పోలీసులు సమాచారం ఇచ్చి క్యాంపర్ కాకుండా చూడాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు పోయి రక్త మార్గాలు కడిగావు, నువ్వెందుకు కుట్లే పిచ్చావు చెప్పు. ఆన్సర్ మై క్వశ్చన్ ఆనరబుల్ ఎంపీ. మీ చిన్నారని నువ్వు చంపలేదు, 2వ భార్య పిల్లలు చంపారు లేదు ఇంకొకరు చంపారని అనుకుందాం. నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి రక్త మార్గాలు మరకలను కడగాల్సిన అవసరం ఏమి వచ్చింది? చనిపోయిన సమానికి కుట్లేయాల్సినటువంటి కర్మ ఏం పట్టింది నీకు? గాయాలన్నీ పూలతో చక్కగా అలంకరించవలసిన అవసరం ఏమి వచ్చింది? మీ చిన్నాయన చనిపోయిన 4 గంటలకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది చెప్పు. సరే ఇంకోటి కూడా చెప్తానబ్బా, అవినాష్ రెడ్డి గారు ఆనరబుల్ ఎంపీ, నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా. నువ్వు ఏదైతే నిన్ను చెప్పావో మా చిన్నాన్నదే 2వ భార్య హత్య చేసింది లేదు ఆస్తి తగాదాల వల్ల హత్య జరిగారు ఇంకొకటి అంటున్నావు కదా, ప్రెస్ మీట్ పెట్టి వాగే బదులు కోర్టులో పిటిషన్ వేసుకోపో, కోర్టుకి చెప్పుకోపో అవన్నీ. బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది కోర్ట్ త్రూ రిట్ పిటిషన్. ఏం తెలియదు నీకు ఆనరబుల్ ఎంపీగా? మీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఒక విషయం సార్, వర్మ సార్ ఒక వ్యక్తిని ఆషామాషిగా రిమాండ్ కోరగలరు, కోరలేరు సిబిఐ వాళ్ళు. ప్రైమ్ ఆఫ్ వేసి ఎవిడెన్సెస్ ఉంటేనే ఒక మ్యాజిస్ట్రేట్ ముందర ఒక వ్యక్తిని ప్రొడ్యూస్ చేసి ఇతని హత్యానేరంలో భాగస్వామి ఉంది,
ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంటేనే దే కెన్ డిమాండ్ రిమాండ్ ఫర్ అక్యూజ్. ఆషామాషిగా దారిలో పోయి దాన అయినో లేకుంటే సప్తగిరి ప్రసాద్ ను అరెస్ట్ చేసి తీసుకుని చూపించలేరు అక్కడ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్. టోటల్ గా గూగుల్ టేక్అవుట్ లో హత్య జరిగే దానికి ముందు నిందితులందరూ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, హత్య జరిగిన తర్వాత నిందితులు కూడా భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. రాత్రి 3 గంటలకి అవినాష్ రెడ్డి భారతమ్మ పిఏకి ఫోన్ లో మాట్లాడాడు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా క్యాల్కులేట్ చేయండి. ఫస్ట్ వాచ్మెన్ రంగానని పిలిపించి విచారించారు. రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ తో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంట వాడంట వీడంట ఈ దొంగలన్నీ పట్టుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పిఏలు పట్టుకొచ్చి వాళ్ళు పిఏలను అరెస్ట్ చేశారు. వాళ్ళు పిఏలను అరెస్ట్ చేసిన తర్వాత ఆ పిఏ యజమానులు భాస్కర్ రెడ్డిని వాళ్ళని వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు రేపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని బిగ్ షాట్స్ బిగ్ ఫిషెస్ హత్యకి నిజమైనటువంటి సూత్రధారులు ఎవరున్నా వాళ్ళ పట్టు రావడం ఖాయము. నిజం నిప్పు లాంటిది, నిజం కొన్ని రోజులు నిద్రపోతుంది కానీ చనిపోదు, ఇది నిజము. నేను అడుగుతున్నా అవినాష్ రెడ్డిని, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర నీ టిష్యూ పేపర్ లాంటి సాక్షి పేపర్ రాసుకున్నావు కదా, ఏ సిబిఐ ఎవడు వచ్చి నా ఇంటి తలుపు తట్టడం లేదే, రమ్మని చెప్పు దమ్ము ఏ సిబిఐ అధికారులైనా. మా చేతులు శుభ్రంగా ఉన్నాయి, ఏ రోజు రక్త చరిత్ర చేసినటువంటి చరిత్ర మాకు లేదు. మీది రక్త చరిత్ర, ఈ రోజు మేము చేసిన పాపాలన్నీ